పెడబొబ్బులు వేధింపులు తట్టుకోలేక ఒకరు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక మరొకరు ఇక వీరితో సహవాసం మాతో కాదు అంటూ వేడుకుంటూ ఉన్నారు ఇక్కడ బాధితులు మహిళలు అనుకుంటే మీరు పొరబాటు పడ్డట్టే ఇక్కడ బాధితులు మగాళ్ళే అంటే ఆ మహిళల మొగుళ్ళే అందుకే మాకొద్దు బాబోయ్ ఈ పెళ్ళాలు అంటూ వేడుకుంటూ ఉన్నారు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు నోరు తెరిసి అబద్ధాలు సార్ నోరు తెరిసి అబద్ధాలు నేనేం చేయాలి సార్ ఆఫీసులో ఉన్నా అంటే ఎక్కడో పార్క్ లో కూర్చొని ఆఫీసులో ఉన్నా అంటే ఏం మాట్లాడదు సార్ ఆఫీస్ దగ్గర కూడా ఆఫీస్ దగ్గర ఉన్నారు అది సార్ ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాను సార్ నేను ఏం చేయాలి సార్ నాకు ఏం చెప్పకపోయి సార్ కట్ట ఇచ్చి వెళ్ళిపోయాను సార్ నేను ఏం చేయాలి వద్దు నాకు వద్దు ఇవన్నీ ఎందుకంటే నేను ఏం చేయాలి సార్ అవి నీకు బాగా పడలేదంటే మరి పైసలు ఏం సంపాదించలేదు కదా సార్ నాకు ఇన్ని పైసలు లేవు కదా మరి నేను జాబ్ చేయలేదు కదా మరి ఈ పైసలు ఎక్కడివి మరి నేను తీసుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు ఇవే వస్తాయి మరి నాకు కావు కదా ఆ పైసలు ఎక్కడి సార్ చెప్పండి అలా అలా ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా సార్ ఇంతకుముందు నేను నేను ఇన్ని కోట్లు సంపాదించుకోవచ్చు నీకు సాటిస్ఫాక్షన్ లేదా నాకు విలువ లేదా అంటున్నా సార్ ఇన్ని ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నా మీకు నీకు విలువ లేదా అంటున్నా నేను ఏం చేయాలి సార్ ఇటు ఫ్యామిలీని కూడా కొట్టుకున్నా ఇటు కొడుకుని కూడా కొట్టుకున్నా అక్కడికి 3.5 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వచ్చాను సార్ నా నుంచి కాలేదు నా నుంచి కాదు సార్ ఎప్పుడైతే నా కొడుకుని పట్టుకపోయి నేను పెంచి పెదేశాను కొడుకుని పట్టుకపోయి నాటకాలు ఆడుకుంటూ వాడిని పక్కకు వాడిని పెట్టుకుంటూ ఇట్లా ఇంత చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్ ఇక నేను ఓపెన్ కాకుండా ఏం చేయాలి సార్ మీరు చూస్తున్నది ఒక భర్త ఆవేదన ఒక తండ్రి కడుపు కోత తన భార్య కొడుకును చూపించడం లేదు లంచాలు తీసుకుంటూ తన ఉద్యోగాన్ని చేస్తుందని ఒక అవినీతి అనకుండాగా మారిందని తన భార్య ఇవన్నీ చేస్తున్నప్పుడు తాను ఇంట్లో ఉండి పిల్లాన్ని ఒక తల్లిలా పెంచానని కానీ ఇప్పుడు తన కొడుకును తన నుంచి వేరు చేసి వేధిస్తుందని చెప్తున్నాడు తను ఇప్పుడు ఈ విషయాన్ని కాస్త క్లియర్గా చెప్పుకుందాం ఆ కన్నీళ్లు పెట్టుకుంటున్న వ్యక్తి పేరు శ్రీపాద్ ఆమె భార్య పేరు దివ్యజ్యోతి మణికొండ మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఆమె స్వయంగా ఆమె భర్తే అవినీతి ఆరోపణలు చేశారు ఆమె మీద రోజు లంచం తీసుకోకుండా తన భార్య ఇంటికి రాదంటున్నారు ఆయన దీనికి సంబంధించిన వీడియోలు కూడా రిలీజ్ చేశారు ఇంట్లో చాలా చోట్ల నోట్ల కట్టలు చూపించారు మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి భారీగా కమిషన్లు తీసుకుంటుందని 20 లక్షల నుంచి 30 లక్షలు ఇంటికి తీసుకొస్తుందని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు ఇప్పుడు లంచాలు తీసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా దివ్యజ్యోతి వినలేదంటూ స్వయంగా మీడియాకు వీడియోలు పంపారు నిజానికి ఇప్పటికే ఆయన డివోర్స్ కు కూడా అప్లై చేశారు శ్రీపాద్ కొన్ని రోజుల క్రితం చూస్తే ఇలాంటి సీన్ ఒకటి కనిపించింది మనకి శాంతి ఎపిసోడ్ లో ఆమె భర్త మదన్ మోహన్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు తనకు న్యాయం చేయాలంటూ మీడియా ముందుకు వచ్చారు అసలు తన కుమారుడికి డిఎన్ఏ టెస్ట్ చేయాలంటూ ఏకంగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి పేరును తీసుకొచ్చారు అప్పట్లో ఈ న్యూస్ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి నేను ఈ ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు ఫ్యూచర్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది ఎస్ 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 ఇదే డాక్యుమెంట్ శాంతి గారు చూస్తే డాక్యుమెంట్ ఇదే ఆ డాక్యుమెంట్ ఇదే ఏం సార్ చేశాను సార్ నేను సో ఇది సార్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే ఇందులో శాంతి గారు సిగ్నేచర్ లేదు సార్ ఇందులో శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సార్ ఇస్తాను పెట్టుకుని ఇది చేసింది నేనే ఒప్పుకుంటాను సార్ 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 ఇది చేసింది నేనే ఇది మీరు చేసింది నేనే ఈ సిగ్నేచర్ చేసింది నేనే కానీ ఇది 2016 డాక్యుమెంట్ కాదు ఇది జూన్ 2024లో ఎంటీ డాక్యుమెంట్ తెచ్చి తన మ్యానుస్క్రిప్ట్ రాసుకొచ్చి నాతో బలవంతంగా కొహిషన్ బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా ఇక్కడ ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్ ఐఎమ్ రెడీ టు నాకు నేను నమ్మిన దేవుడి మీద నా పిల్లలు సాక్షి చెప్తున్నాను ఐఎమ్ రెడీ టు గో ఫర్ నాకెటిక్ అనాలిసిస్ ఆఫ్ లైఫ్ డిటెక్టర్ అండ్ ఈవెన్ యూ కెన్ సెండ్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అది 11/2024 ప్లీజ్ నోట్ డౌన్ 11/2024లో సైన్ పెట్టాను మీరు అప్పుడు అంటే ఇది తమ్మి డబ్బులు మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ అని ఉంది మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేస్తాం దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ మదన్ మోహన్ కావచ్చు శ్రీపాద్ కావచ్చు ఇక్కడ బాధ్యులు కాదు బాధితులు గతంలో ఇలాంటి వార్తలు నిరసనలు ఆందోళనలు మహిళల వైపు వచ్చేవి వినిపించేవి మనందరం చూసాం చాలా భర్తలు రాచ రంపాన పెడుతూ ఉన్నారు కొడుతున్నారు వేధిస్తున్నారు ఇలా అనేక ఆరోపణలు వినిపించేవి కానీ ఇప్పుడు ఇలాంటి సీన్స్ చూస్తూ ఉంటే సీన్ రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ఒక పాట పాడారు కదా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ ఒక పాట పాడారు
ఆయన మాటలు ఇప్పుడు అన్ని రకాలుగా నిజమైనట్లుగానే కనిపిస్తుంది ఈ వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే. యాక్చువల్గా మహిళలకు అనుకూలంగా అనేక చట్టాలు రావడానికి కారణం ఇలాంటి ఘటనలే. గతంలో ఇలాంటి ఘటనలు ప్రతి ఇంట్లో కనిపించేవి. చాలా తక్కువ మంది గొంతెత్తి చెప్పుకునేవారు, చాలామంది మాత్రం పంటి బిగువన తమ నొప్పిని దాచుకునేవారు. అందుకే గృహహింస చట్టం, పనిచేసే ప్రదేశాల్లో రక్షణ కోసం ఒక చట్టం, ఉచితంగా న్యాయసేవ పొందడం, వారి గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు ఒక చట్టం, ఇలా అనేక చట్టాలను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మగవాళ్లలో కనిపిస్తోంది. భార్య వేధిస్తుందని బయటకు చెప్పుకోలేక, అలాగని లోలోన బాధలు భరించలేక సతమతమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ మధ్య అనేక స్టడీలు కూడా ఇవే చెప్తూ ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్ బాధితులు మగవారు కూడా చేరుతున్నారు. అలాగని మేమిక్కడ మగ మహారాజులంతా శుద్ధపోసలే అని చెప్పట్లేదు. వారిలో కూడా ఇంకా అనేక మంది తమ రాక్షస ఆనందం కోసం వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ కాలం మారుతుంది కదా, రాను రాను బాధ్యులు కాస్త బాధితులుగా మారుతుందైతే వాస్తవం మనం చూస్తున్నాం. పై రెండు ఘటనలు జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇంకా బయటపడని వ్యవహారాలు చాలానే ఉన్నాయి లోపల. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.